సభాధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు సైద్రెడ్డి గారు ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ఐటీ మున్సిపల్ పరిశ్రమ శాఖ మంత్రివర్యులు కేటి రామారావు గారు గౌరవ జిల్లా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు గౌరవ సహచర పార్లమెంట్ సభ్యులు బడుగు లింగయ్య గారు కోదాడ శాసనసభ్యులు ప్రియ మిత్రులు బొల్ల మల్లయ్య గారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ శాసన మండలి సభ్యులు మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడ వచ్చేసిన నా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళందరికీ నమస్కారం కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను మరి మీరు మీ రాక కోసం ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్న మాట ఇది వాస్తవం ఐ యామ్ ఆల్సో వెరీ హ్యాపీ దట్ యు ఆర్ హియర్ ఐ హార్టిలీ వెల్కమ్ యు టు హుజూర్ నగర్ కేటీఆర్ గారు నేను కొన్ని బ్రాడ్ ఇష్యూస్ మీ దృష్టికి తీసుకొస్తా నేను ఈ ప్రాంతంలో కన్సెక్యూటివ్ గా 5 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఈ మధ్య కాలంలో నల్గొండ ఎంపీగా ఎన్నికైన విషయం మీకు తెలుసు హైదరాబాద్ నుంచి విజయవాడ పోవడానికి బ్రిటిష్ కాలం నుంచి ఒక సర్క్యూటస్ రైల్వే రూట్ ఉంది వయా కాజీపేట్ అందుకోసమే ఎక్కువ మంది హైదరాబాద్ నుంచి విజయవాడ దే ప్రిఫర్ టు గో బై హైవే హైవే మీద కూడా 5 అవర్స్ జర్నీ ఈ హైవే ఇప్పుడు 4 లేన్ చేసినప్పుడు అప్పుడు నేను యూపీఏ గవర్నమెంట్ లో మంజూరు చేసినప్పుడు ఇరు పక్కల 8 లేన్ చేయడానికి ల్యాండ్ అక్విజిషన్ చేయించాం సో మా హంబుల్ రిక్వెస్ట్ మీకు హైదరాబాద్ టు విజయవాడ ఆ హైవే ఎంబడి రైల్వే లైన్ వేయించి ఏ సూపర్ ఫాస్ట్ ట్రైన్ నడిపించినా ఇట్ బి హైలీ వయబుల్ డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎకానమీస్ కి రెండింటికి యూస్ఫుల్ ఉంటుంది నేను పార్లమెంట్ లో రైల్వే బడ్జెట్ మీద మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి గారు కూడా సభలో ఉండే ఐ టోల్డ్ హిమ్ దాట్ ఎ బుల్లెట్ ట్రైన్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ విజయవాడ ఇప్పుడు వాళ్ళు తలపెట్టిన బాంబే అహ్మదాబాద్ కంటే ఎక్కువ వయబుల్ ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది రైల్వే బోర్డు చైర్మన్ తో కూడా మాట్లాడినా ఢిల్లీలో బడుగులింగయ్యతో కూడా అనేక సందర్భాల్లో ఈ విషయం డిస్కస్ చేసిన ల్యాండ్ అక్విజిషన్ హ్యాసిల్స్ లేవు ఆల్సో ఆల్రెడీ చిట్యాల వరకు ట్రైన్ ఉంది ఇటు పోతే జగ్గయ్యపేట వరకు ట్రైన్ ఉంది చిట్యాల నుంచి జగ్గయ్యపేట డిస్టెన్స్ 100 కిలోమీటర్స్ హైవే పక్కన ల్యాండ్ ఉంది కొంత వయబిలిటీ స్టడీ కూడా నా రిక్వెస్ట్ తో రైల్వేస్ చేస్తున్నారు తప్పనిసరిగా ఇఫ్ ఎ డైనమిక్ పర్సన్ లైక్స్ యూ టేక్స్ అప్ ద పాసిబిలిటీ ఆఫ్ ఎ హైదరాబాద్ విజయవాడ బుల్లెట్ ట్రైన్ ఆర్ అట్లీస్ట్ ఎ సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఈజ్ వెరీ బ్రైట్ మేము ఆల్ అవుట్ గా వాట్ ఎవర్ అవర్ లిమిటెడ్ కెపాసిటీ యాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ నేను గతంలో రాష్ట్రపతి భవన్ లో పనిచేసిన కొన్ని కాంట్రాక్ట్స్ ఐ విల్ యూటిలైజ్ ఆల్ ఆఫ్ ఇట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఇద్దరికి కూడా ఇది చాలా ప్రెస్టీజియస్ మీ గవర్నమెంట్ కూడా మంచి పేరు తెచ్చే విషయం అని చెప్పి ఆ రైల్వే లైన్ విషయంలో దట్ రైల్వే లైన్ హైదరాబాద్ నార్కెట్పల్లి హైదరాబాద్ చిట్యాల్ నార్కెట్పల్లి నకరికల్ సూర్యాపేట్ కోదాడ్ జగ్గయ్యపేట్ విజయవాడ మరి గౌరవ మంత్రివర్యులు కూడా మీకు కూడా మీ పేరు చరిత్రలో నిలబడిపోతుంది మీ సూర్యాపేట ద్వారా ఈ సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ వస్తే ఐఎమ్ అవైలబుల్ ఇన్ అవర్ లిమిటెడ్ కెపాసిటీ వాట్ ఎవర్ టు అసిస్ట్ తెలంగాణ అండ్ ఆంధ్ర గవర్నమెంట్స్ రెండు కాంట్రిబ్యూట్ చేస్తుంటే కొంత కొంత అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ డెఫినెట్లీ శాంక్షన్ ఐ విల్ డెఫినెట్లీ ఫాలో ఇట్ అప్ అదేవిధంగా మరి కొన్ని విషయాలు సైదిరెడ్డి గారు చెప్పారు కానీ నేను జస్ట్ బ్యాక్గ్రౌండ్ చెప్తా మట్టపల్లిలో లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ ఉంది అది 1000 ఏళ్ళకు పైన టెంపుల్ అది అప్పుడు గవర్నర్ నరసింహన్ గారి నా ఆహ్వానం మేరకు ఆ టెంపుల్కి వచ్చిండు అప్పుడు చాలామంది ఆంధ్ర నుంచి పిలిగ్రిమ్స్ దేవర్ కమింగ్ బై బోట్ సరే ఐ రిక్వెస్టెడ్ హిమ్ యూ ఆల్సో పుట్ ఇన్ యువర్ మీ గుడ్ విల్ యూజ్ చేయండి ఇక్కడ మంచి ఈ రివర్ మీద బ్రిడ్జ్ కట్టిస్తే ఈ రెండు రాష్ట్రాలకి ఇల్ బికమ్ ఎ లింక్ ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినడికి ముఖ్యమంత్రిగా ఇక్కడ నైట్ హాల్ట్ ఉన్నాడు ఆ రోజు ఆయనతోనే 50 కోట్లు ఈ బ్రిడ్జ్ ఒక యునిక్ ఫీచర్ ఏంటంటే చాలా మటుకు బ్రిడ్జ్లలో దే ఆర్ బిల్ట్ ఇన్ వాట్ ఈస్ కాల్డ్ యూ కలెక్ట్ ద ట్యాక్స్ బిఓటిఓ ఇది అంటారు కదా టోల్ ట్యాక్స్ ఇది అట్లా కాదు టోల్ పూర్తిగా ప్రభుత్వమే 50 కోట్లు కట్టి బ్రిడ్జ్ కట్టించేసినాము సరే ఇప్పుడు సైదిరెడ్డి గారు చెప్పినట్టుగా కొంత అప్రోచ్ రోడ్లో కొంత ఫారెస్ట్ ల్యాండ్ అండ్ ఇష్యూస్ వేర్ దేర్ ఒక 50 లాక్స్ 1 క్రోర్ ఖర్చు పెడితే అది పూర్తవుతుంది దిస్ కెన్ బికమ్ ది హబ్ ఆఫ్ ట్రేడ్ బిట్వీన్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఐ రిక్వెస్ట్ ఫర్ యువర్ కైండ్ ఇంటర్వెన్షన్ ఇన్ ద మ్యాటర్ అండ్ అది దానికి కూడా మీరు వచ్చి ప్రారంభోత్సవం చేయాలని కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా
కేటీఆర్ గారు, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హౌసింగ్ మంత్రిగా, సరే వాట్ ఎవర్ పీపుల్ సే లేటర్ ఐ డిడ్ మై బెస్ట్, అంటే మ్యాక్సిమం హౌసింగ్ అందించే ప్రయత్నం చేశాను. అయితే ప్రాబ్లం మనకేమొస్తుందంటే హౌసింగ్లో మీకు తెలుసు సిటీలలో ల్యాండ్ దొరకదు. అయితే నేను హుజూర్ నగర్ టౌన్ సిన్స్ హౌసింగ్ మినిస్టర్ ఒక మోడల్ కాలనీ కట్టేయాలని చెప్పి ఇక్కడ ఊరు బయట రాముడి వారి ఆలయం ఉంది, ఆ ఆలయంకి చాలా ల్యాండ్ ఉంది. ఆ రోజుల్లో ఎండోమెంట్స్ ల్యాండ్ దిస్ అ బ్యాన్ బై హైకోర్టు టు టేక్ టెంపుల్ ల్యాండ్. నేను హైషన్ ఇచ్చి ఐ మైసెల్ఫ్ పిటిషనర్, అప్పుడు జస్టిస్ ఈశ్వరయ్య గారు జడ్జు, ఆయన ఇంటికి పోయిన పర్సన్ మాట్లాడి ఇది మాకు హౌసింగ్కి కావాలి, మేము ఆ టెంపుల్కి మార్కెట్ రేట్ ఇప్పిస్తామని చెప్పి ఆయన ఒప్పించి జడ్జిమెంట్ ఇప్పించి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి మార్కెట్ రేట్ ఇప్పించి ఆ టెంపుల్కి కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసినాం. ఐ థింక్ 100 or 114 acres చేసి ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినాం, మూడు సైడ్ నుంచి రోడ్డు, ఎలక్ట్రిసిటీ, వాటర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆ రోజు అనుకున్న ప్రణాళికలో మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఇది మోడల్ కాలనీ కావాలని 2001 bedroom houses ఫ్లాట్స్, 2000 plots. ఆ పని మొదలుపెట్టి అబౌట్ 70-75% వర్క్ వాజ్ డన్. సరే ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ద వర్క్ హెస్ స్టాప్డ్. గౌరవ మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో విజిట్ చేశారు, వేర్ ఆల్ టుగెదర్ ఇన్ దిస్, అందులో ఏం డిస్ప్యూట్ లేదు, ఎవ్రీబడి ఈజ్ యునానిమస్. ఆ 4000 ఇండ్లు కాలనీ పూర్తి చేసి మీ ప్రభుత్వానికి అద్భుతమైన పేరు వస్తుంది, మరి ఇక్కడ నిరుపేదలందరికీ కూడా ఇవ్వాల్సిందిగా మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఆ రోజుల్లో మీకు తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాజ్ క్వైట్ ఎ పవర్ఫుల్ మినిస్టర్, కిరణ్ కుమార్ రెడ్డి వాజ్ అ క్లోజ్ పర్సనల్ ఫ్రెండ్. సరే హైదరాబాద్ బయట ఎక్కడుందో లేదో కానీ హుజూర్ నగర్కి రింగ్ రోడ్ మంజూరు చేయించాను. సరే ఆల్మోస్ట్ 70% ఆఫ్ రింగ్ రోడ్ ఇస్ ఓవర్. ఒక సైడు కాలువ మీద రోడ్ వేయాలి, అదే రింగ్ రోడ్డు. ఇక్కడ జనం చాలా ఇళ్ళ నుంచి ఉంటున్నారు, సో అక్కడ వాళ్ళకి మేము ఆల్రెడీ ఈ హౌసింగ్ కాలనీలో ఇళ్ల ప్లాట్లు కూడా ఇచ్చినాం. సో కొంత పర్సుయేషన్తో, కొంత వితౌట్ బీయింగ్ హార్ష్, అది ఆ రింగ్ రోడ్ పూర్తి చేస్తే హుజూర్ నగర్ విల్ బి వన్ ఆఫ్ ద ఫ్యూ టౌన్స్ ఇన్ తెలంగాణ ఒక మంచి రింగ్ రోడ్తో ఉంటుంది. అది సైదరెడ్డి గారు మెన్షన్ చేశారు, అది అప్పట్లో నేను 22 crores శాంక్షన్ చేసిన ఉంటే అది తప్పనిసరిగా మీరు పూర్తి చేయించగలరని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా గౌరవ మంత్రి గారికి ఇంకో విషయం ఏంటంటే, సరే ఇదివరకు ఇది చాలా బ్యాక్వర్డ్ ఏరియా ఉండే, నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు 10,000 ఎకరం 5,000 ఎకరం ఉంటుండే, ఇప్పుడు ఎక్కడ చూసినా 10 lakhs 20,000 10 lakhs 20 lakhs acres ఉంటుంది. దీంతో కొంత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కొంత ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారు, అది కొంత వాటర్ బాడీస్కి కొంత గవర్నమెంట్ ల్యాండ్కి. నేను ఇప్పుడే జగదీష్ రెడ్డి గారు కూడా చెప్పిన, ఐ గివ్ యూ ద పర్టికులర్స్, మాకేం స్వార్థం లేదు, లెట్ అస్ ప్రొటెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్ అండ్ వాటర్ బాడీస్. అదేవిధంగా నేను గౌరవ మంత్రివారికి కూడా ఇదివరకు చెప్పిన, ఇది కేటీఆర్ గారు, ఇప్పుడు కరోనా పాండమిక్ ఇట్ హెస్ షోన్ అస్ దట్ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం, ఇట్ హెస్ మేడ్ లాట్ ఆఫ్ అన్సర్టెంటీ అవర్ లైఫ్స్. అందుకోసం మారుమూల ప్రాంతాల్లో కూడా మెడికల్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం చాలా నెసరీ. ఎందుకంటే ఇప్పుడు అమెరికా లాంటి ప్రాంతంలో ఆ స్థాయిలో కరోనా స్ప్రెడ్ అయిందంటే అమెరికా, స్పెయిన్, మరి జర్మనీ, ఫ్రాన్స్, అంటే ఇక భారతదేశంలో కూడా ఎట్లుంటో చెప్పలేం మనం. సో లెట్ అస్ బిల్డప్ అవర్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఆల్ పాసిబుల్ రిసోర్సెస్. మా జిల్లాలో నేను ఇప్పుడు ఎంపీని సూర్యాపేట జిల్లాకి, నల్గొండ జిల్లాకి, ఈ రెండు జిల్లాల్లో హ్యూజ్ మినరల్ ఫండ్స్ ఆర్ అవైలబుల్ బికాస్ ఆల్ ద సిమెంట్ ఫ్యాక్టరీస్ ఆర్ హియర్. మై హంబుల్ రిక్వెస్ట్ టు యూ అండ్ టు ఆనరబుల్ డిస్ట్రిక్ట్ మినిస్టర్ జగదీష్ రెడ్డి గారు, ఫర్ 1 year డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, ఒక్క సంవత్సరం వచ్చిన మినరల్ ఫండ్ మొత్తం కూడా లెట్ అస్ యూజ్ ఫర్ అప్గ్రేడేషన్ ఆఫ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెడ్స్ కానీ, వెంటిలేటర్స్ కానీ, డయాలిసిస్ సెంటర్స్ కానీ, వాట్ ఎవర్,